2023 సంవత్సరం గాను పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఈ సాయంత్రం రాష్ట్రపతి భవనంలో కందుల పండుగ జరిగింది. పద్మ అవార్డులకు వివిధ రంగాల నుంచి ఎంపికైన ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. ఉత్తరప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ పద్మవిభూషణ అవార్డును, ప్రముఖ గాయని వాణి జయరాం పద్మభూషణ అవార్డును మరణానంతరం అందుకున్నారు. పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్న వారిలో ప్రముఖ రచయిత సామాజిక కార్యకర్త సుధామూర్తి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్నజీర స్వామి తదితరులు ఉన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కిరవాణి, ప్రముఖ నటి రవీనా టాండన్, ఆహార ఆరోగ్య నిపుణులు ఖాదర్ వలి తదితరులు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. श्री अखिलेश यादव, स्वामीजी अध्यात्म